రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్ర ప్రభు. అటువంటి రాముడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి ఆయనగా రావడానికి ప్రబలమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. రావణాసురుడు లోకాల్ని బాధ పెడితే పెట్టాడు, కానీ ఆయన చేసినటువంటి మహోపకారం మాత్రం పరోక్షంగా ఒక్కటి మిగిలిపోయింది. ఆయన చేసినటువంటిది ఏది అంటే, తపస్సు చేసి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు దేవతల చేత తనకి మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. అలా కోరుకుని వదిలిపెట్టేసి ఉండి ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండదు. కానీ బ్రహ్మగారితో ఒక మాట అన్నాడు, తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషావయ అన్నాడు. మనుష్యుల నుండి నాకు మరణం ఉండకూడదన్న వరాన్ని నేను అడగనన్నాడు. ఎందుకు అని బ్రహ్మగారు అడగలేదు, తానే జవాబు చెప్పాడు. తృణభూతాహితామన్యే, నేను ఆ మనుష్యులను తృణం గడ్డిపరక కింద చూస్తాను. వాళ్ళు నన్నేం చేస్తారు? వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు ఇంకోళ్ళు లేరు, అందుకే వాళ్ళు నన్నేం చేయలేరు. కాబట్టి నరుల వలన మరణము లేకుండుగాక అన్న వరాన్ని నేను నిన్ను కోరనన్నాడు. కాబట్టి మనుష్యులను అవమానించి అనాదర బుద్ధితో మాట్లాడాడు. అందుకే రామాయణం బాలకాండలో దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి చేస్తున్న సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినప్పుడు దేవతలందరూ కూర్చునుంటే బ్రహ్మగారితో మాట్లాడుతూ దేవతలందరూ అడిగినప్పుడు, నువ్వు ఇన్ని వరాలు ఇచ్చావు, అపారమైన బలసంపన్నుడైపోయాడు రావణాసురుడు, ఇప్పుడు ఆయన చేస్తున్న అపరాధం ఏమిటో తెలుసా? సృష్టి నువ్వు చేశావు. సృష్టి నువ్వు చేసినప్పుడు నియమాలు ఏర్పాటు చేశావు. ఒక నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేశావు. ఒక సముద్రం చెంగిలి కట్టు పెట్టి అది దాటకూడదు అని నిర్ణయం చేశావు. ఒక పక్షి ఆకాశంలోనే ఎగరాలి అని నిర్ణయం చేశావు. ఒక చేప నీటిలో వెళ్ళాలి అని నిర్ణయం చేశావు. గాలి వీచాలి అని నిర్ణయం చేశావు. సముద్రం తరంగములతో ఉండాలి అని నిర్ణయం చేశావు. సూర్యుడు ఋతువుని బట్టి ఆయన యొక్క తేజస్సు మారుతుంది అని నిర్ణయం చేశావు. కానీ ఇప్పుడు నీవు చేసినటువంటి సృష్టికి నువ్వు విధించిన నియమాలని తిరగరాస్తున్నాడు రావణాసురుడు. ఇది రావణుడు చేసిన తప్పిదం. ఇది చెప్పారు వాళ్ళు బ్రహ్మగారితో. నైనం సూర్య రాతి ప్రతిపతి వార్ష్వే బాతిన మారుత చరోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. నైనం సూర్య, ఆ సూర్యుడున్నాడే ఆయన గట్టిగా ప్రకాశించడానికి వీలు లేదు. ప్రతిపతి వాతి న మారుత, ఆ గాలి ఉండే ఆయన తన ఇష్టం వచ్చిన రీతిలో వీచడానికి వీలు లేదు. రావణాసురుడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది రోహిణీకార్తె అనుకోండి, సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చేసేయాలి. ఆ ఋతువుని బట్టి ఆ కాలాన్ని బట్టి సూర్యుడు ప్రకాశించకూడదు. రావణుడు వెళుతున్నాడు కాబట్టి ఉపసంహారం చెయ్యాలి. గాలి గట్టిగా వీస్తోందనుకోండి, రావణుడి ఉత్తరీయం ఎగిరిందనుకోండి, కోపంగా చూస్తాడు. గాలి అంతే, మందంగా వీచాలి, గట్టిగా వీచకూడదు. ఆయనకి గాలి అంత సుఖంగా అనిపించలేదనుకోండి, ఆయనకి సుఖం కలిగేటట్టుగా గాలి వేయాలి. సముద్రోపిన కంపతే, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలు రావు. ఎందుకనంటే ఏమో పంచకట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు, గబుక్కుని తరంగం వచ్చి ఆయన కాళ్ళకి తగిలితే పాదాలు తడిసైనా ఆయన కోపం రావచ్చు. లేకపోతే ఏమిటి కెరటాల హోరు నా పక్కన మాట్లాడుతున్న వాళ్ళ మాట వినపడలేదు అని కోపం రావచ్చు. అందుకని ఆయన నడుస్తూ ఉంటే సముద్రంలో తరంగం రాకూడదు, ఆయన వెడుతూ ఉంటే సూర్యుడు ప్రకాశించకూడదు, ఆయన వెడుతూ ఉంటే ఆయనకి అనుకూలంగా అనిపిస్తే తప్ప గాలి ఇంకొకలా వీచడానికి వీలు లేదు. ఇప్పుడు నీ సృష్టి ఎందు ఉన్న నియమములు ఏ ఉన్నాయో వాటిని నీ గురించి తీసిన తపస్సు వలన నువ్విచ్చిన వరముల యొక్క శక్తితోటే అధిగమించాడు. అధిగమించి నీ సృష్టిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. దిక్పాలకుడిని పంచభూతములను శాసనం చేస్తున్నాడు, అప్సరోగణాల్ని కూడా ఏడిపిస్తున్నాడు. ఎక్కడో తపస్సు చేసుకుని బ్రహ్మమునందు మనసు పెట్టి సాత్వికమైన మనస్సుతో భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ కుత్తుకులు ఉత్తరిస్తున్నాడు. వేదము ప్రమాణము కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు, తాను వేదం చదువుకున్నా కూడా. మరి ఇటువంటి వాడి యొక్క మృత్యువునకు కారణం ఏదైనా ఉందా, అసలు చచ్చిపోయే అవకాశం ఉందా అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు ఆలోచించన్నాడు, అనేక వరములు అడిగాడు, ఫలానా వారి వలన ఫలానా వారి వలన నాకు మృత్యు ఉండకూడదని అడిగాడు తప్ప ఆయన మాత్రం నాకు మనుష్యుల వలన మృత్యు ఉండకూడదన్న మాట అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? మరిచిపోయి కాదు, మనుష్యుల యందు అనాదర బుద్ధి చేత.
అనాదర బుద్ధి అంటే వాళ్ళెంత తృణం, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, వాళ్ళ గురించి మళ్ళీ వరం కూడా ఏమిటి, వాళ్ళకట్టలేదు అన్నాడు అన్నాడు. దేవతలు అంత అనాదర బుద్ధితో ప్రవర్తించాడా అని శ్రీ మహావిష్ణువుతో అదే మాట మాట్లాడారు. పోని రావణాసురుడు మాట్లాడాడు, వరం ఇచ్చారు కాబట్టి బ్రహ్మగారి విషయం చెప్పారని ఊరుకుందామా? ఆశ్చర్యం ఏమిటంటే రామచంద్రమూర్తి అవతార స్వీకారం జరిగిపోయిన తరువాత ఆయన తాటకా సంహారం చేసేసి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టి ఆ సుబాహుని వధించిన తరువాత, ఆ యజ్ఞ సంరక్షణ చేసిన తరువాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్లే ముందు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి మహర్షులు రాముడితో మాట్లాడుతూ, రామ, విశ్వామిత్రుడు మిథిలా నగరం చూడటానికి బయలుదేరుతున్నాడు, అక్కడ యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞం చూడడానికి వెళుతున్నాడు, మిథిలా నగరాన్ని జనక చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు, ఆయన దగ్గర ఒక అపూర్వమైనటువంటి వస్తువు ఉంది, అది శివధనస్సు, అపారమైనటువంటి కాంతితో ఉంటుంది, అటువంటి శివధనస్సుని ఎగ్గు పెట్టడానికి దేవతలు కూడా ప్రయత్నించి విఫలురయ్యారు. నకథంచన మానుషాహ అన్నారు. అసలు మనుష్యుల గురించి చెప్పవలసిన పని ఉందయ్యా అన్నారంటే, మనుష్యులు ఎగ్గు పెట్టలేకపోయారు అని వాళ్ళు అనలేదు, దేవతలు ఎగ్గు పెట్టలేకపోయారు, మనుషుల గురించి చెప్పేది ఉంది అన్నారు. వాళ్ళు మనుష్యులే. విచిత్రం ఏమిటంటే సాటి మనుష్యుడు కూడా మనుష్యుణ్ణి అంత ఈసడించాడు. పోని మహర్షులు ఒకళ్ళే ఎలా మాట్లాడారనుకుందామా? జనక మహారాజు గారు శివధనస్సుని తీసుకొచ్చి సభలో పెట్టి రాముడికి శివధనస్సు చూపించి విశ్వామిత్రుడికి శివధనస్సు చూపించి, ఈ ధనస్సు ఎక్కిపెట్టిన వారికి నా పిల్లనిస్తాను అని రాముడు ఎక్కువ పెడతాడేమో అన్నట్టుగా రాముడి వంక చూసి ఎక్కువ పెడదాం అనుకుంటున్నావా? కొగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపౌరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనీపివా అన్నాడు. ఏమిటి కొగతిర్మానుషానంచ, ఆ మనుష్యుడివి, నువ్వెక్కడ ఎక్కువ పెడతావు? ఏ మాటలా దిప్పి పొడిచాడు. ఆరోపణే సమాయోగే వేపనే తొలనీపివా, ఏం మాటలు అనుకుంటున్నావా? దేవతలు ఎక్కువ పెట్టలేదు దీన్ని. శివధనస్సు చూడడం, శివధనస్సుని పైకెత్తడం, శివధనస్సు పైకెత్తి పట్టుకోవడం, ఆ వింటి నారిని కింద కట్టడం, ఆ వింటి నారిని పట్టుకున్న ఆ శివధనస్సుని వంచడం, ఇవన్నీ సాధారణమైన విషయాలా? ఇవన్నీ తేలికగా జరిగే విషయాలా? ఎలా జరుగుతాయి? ఆరోపణే సమాయోగే వేపనే తొలనీపివా, ఇవన్నీ జరిగే పనులు కావు, మనుష్యుడు ఎక్కడ చేస్తాడయా అన్నాడు. అంటే జనక మహారాజు గారంతటి వాడు మనుష్యుని పట్ల అంత అనాదర బుద్ధితో ప్రవర్తించాడు. అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క అవతారం వచ్చినటువంటి సమయానికి అసలు మనుష్యుని గురించి అంత అవమానకర రీతిలో ప్రవర్తించారు. దశరథ మహారాజు గారు తనకి బిడ్డలు కలగలేదని, బిడ్డలు కలగడానికి అడ్డు వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి అశ్వమేధ యాగం చేసి, ఇష్టిం దేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్మ శిరసి ప్రొక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. అధర్మ శిరసి అనబడేటటువంటి వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుసంధానం చేసి నేను నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను, ఆ ఇష్టి చేత తృప్తి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఇష్టి చేయించడానికి ప్రారంభం చేశాడు. ఆ ఇష్టి యందు స్వాహాకారంతో దేవతలందరికీ కూడా హవిస్సులు ఇస్తారు. ఆ దేవతలందరికీ హవిస్సు ఇవ్వడానికి దశరథ మహారాజు గారు సిద్ధపడుతూ ఉండగా, ఆ హవిస్సు అందుకోవడానికి ఆ సభలోకి వచ్చి దేవతలందరూ కూర్చున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన సృష్టికర్త, అందరికీ పెద్దవాడు, సృష్టి మొదట ఉన్నవాడు, అందుకని పెద్దవాడు కనుక ఆయనకు గౌరవం ఉంటుంది. అందరూ లేచి నిలబడ్డారు. నిలబడి ఆయనకి తెలియని విషయం ఉండదు కనుక రావణునికి సంబంధించినటువంటి వివరములు తెలిసిన్నవాడు ఆయనే కాబట్టి, వరములిచ్చినవాడు ఆయనే కాబట్టి, రావణుని యొక్క మృతి ఏ కారణము చేత జరుగుతుందో తెలుసుకుంటే తప్ప లోకముల యొక్క బాధ ఉపశమించేటటువంటి మార్గము తెలియదని వారందరూ ఎలుగెత్తి ప్రార్థన చేసి బ్రహ్మగారిని అడిగారు తమ కష్టములను చెప్పుకొని. ఆయన అన్నాడు, మనుష్యుడి చేత అయితే సాధ్యమే, ఎందుకంటే అనాదర బుద్ధితో మనుష్యుని పేరు ఎత్తలేదు కదా, మనుష్యుణ్ణి ఈసడించాడు కాబట్టి మనుష్యుడైతే చంపగలడు, కానీ కేవలం మనుష్యుడైన వాడు రావణాసురుణ్ణి సంహరించడం అంత తేలిక? అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు ఆయన కూడా, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, ఏ సామాన్యుడు కాడు, కాంచనలంకాధిపతి,
కొన్ని కోట్ల రాక్షస సైన్యానికి అధిపతి అటువంటి వాణ్ణి సంహరించాలంటే కేవలము మనుష్యత్వము సరిపోదు. ఆ మనుష్యత్వమునకు తేజస్సు ఎక్కడి నుంచి రావాలి అంటే ధర్మాచరణము చేత రావాలి. అందుకే ఒకరు ప్రార్థించవలసిన అవసరం లేకుండా అడగకుండా ఎప్పుడైనా రాక్షస సంహారం కోసం సాధారణంగా భూదేవి గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. గోవు అంబారావం చేస్తే వెంటనే పలుకుతారు విష్ణువు. గోరూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. కానీ ఒక్క శ్రీరామాయణంలో మాత్రం విష్ణువుని ప్రత్యక్షం అవమని ఎవరూ ప్రార్థన చేయకపోయినా, అయ్యో మనుష్యుడు చంపగలడని బ్రహ్మగారు అన్నారని వీళ్ళందరూ తొందరపడి రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి మడిసిపోతారేమోనని అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడై ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహద్యుతి శంఖచక్రగతాపాణి పీతవాసా జగత్పతి. శంఖచక్రగతా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై నాలుగు భుజములతో ప్రకాశిస్తూ ఆ సభామధ్యంలో అవతరించాడు. వెంటనే అందరూ స్తోత్రం చేసి, మహానుభావాలు స్థితికర్తవి, అందరి యొక్క యోగక్షేమ వలన వహించవలసినటువంటి వాడివి. ఇవాళ లోకం అంత బాధపడుతోంది రావణుని వలన, కాబట్టి నువ్వు రావణ సంహారం చెయ్యాలి, మనుష్యునిగా పుట్టాలి. ఇదిగో దశరథ మహారాజు గారు బిడ్డలు కలగాలని యజ్ఞం చేస్తున్నాడు. ఈ దశరథుడి కడుపున నువ్వు బిడ్డగా రావలసింది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం, నేను తప్పకుండా వస్తాను మనుష్యునిగా, కానీ మనుష్యునిగా వచ్చి రావణ సంహారం చేస్తాను. ఎందుకు చేస్తానో తెలుసా? కారణం లేకుండా భగవంతుడు ఎవరిని చంపడానికి ఇచ్చగించడు. ఎందుకు చంపుతానంటే హత్వా క్రూరం దురాత్మానం, రావణుడు క్రూరుడై ఉన్నాడు, దురాత్ముడై ఉన్నాడు. దేవర్షీణాం భయావహం, దేవర్షులను కూడా భయపడుతున్నాడు, అప్సరోగణములను పీడిస్తున్నాడు. అదుపు తప్పినటువంటి కామంతో కనపడ్డ ప్రతి స్త్రీని కూడా బలాత్కారం చేస్తున్నాడు. ఇటువంటి ఉత్పాతములను సృష్టిస్తూ అతను అసలు ధర్మం అనేటటువంటి రెండు అక్షరాల్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నటువంటి కారణం చేత, ధర్మమునకు హాని కలిగిస్తున్న కారణం చేత నేను ఒక మనుష్యునిగా వచ్చి ఆ రావణాసురుణ్ణి సంహారం చేస్తాను, అంతేకాదు అక్కడితో నా అవతార పరిసమాప్తి చెయ్యను. సాధారణంగా విష్ణువు యొక్క అవతారాలు రాక్షస సంహారం చేసిన తర్వాత ఉపసంహారం అయిపోతాయి, లేదా ఆ అవతారములకు సంబంధించినటువంటి ప్రధాన ప్రయోజనం పూర్తయితే ఉపసంహారం అయిపోతాయి. వామనమూర్తిగా వస్తే ఇంద్రుడికి రాజ్యం ప్రదానం చేసి ఉపసంహారం చేసేసాడు, కానీ మత్స్యమూర్తి ఒక ప్రత్యేక ప్రయోజనం పూర్తయిపోతే ఉపసంహారం చేసేసారు. కూర్మావతారం హాలాహలం ఆ సాగరమధనంలో ఆ మందర పర్వతాన్ని వహించిన తరువాత ఆ ప్రయోజనం పూర్తయిపోతే ఉపసంహారం చేసేసారు. కానీ రామావతారంలో మాత్రం ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను రావణ సంహారం అయిపోయిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. ఈ భూమి మీద ఉండి ఈ భూమినంతటినీ పరిపాలన చేస్తాను. పరిపాలన చేసి ఒక మనుష్యుడు శాస్త్రాన్ని పట్టుకుంటే, వేదాన్ని పట్టుకుంటే, ధర్మాన్ని పట్టుకుంటే, ధార్మికమైన నడవడి కలిగి ఉంటే ఎంత గొప్పవాడు కాగలడో లోకమునకు నిరూపణం చెయ్యాలి. మనుష్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాలి. అది రామావతారంలో ఉన్నటువంటి విశేషం. అందుకని నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను, రావణ సంహారం అయిపోయిన తర్వాత ఉండి 11,000 సంవత్సరములు పరిపాలన చేస్తాను, అందుకు వస్తున్నాను రామచంద్రమూర్తిగానని ఆయన ఒక మాట అన్నారు. నేను ఈ దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరిస్తున్నాను, స్వీకరించి నన్ను నేను కృత్వాత్మానం చతుర్విధం, నన్ను నేను నాలుగుగా భాగం చేసుకుని నలుగురిగా వస్తాను. నలుగురిగా వచ్చినవాడు ఒక్క విష్ణువే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి నలుగురు అన్నదమ్ముల రూపంలో నేను తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం వితరం రుచయామాస తథా దశరథం కృపన్. లోకంలో తండ్రిని వరించడమన్న మాట ఉండదు. ఎందుచేత అంటే ఎవరైనా ఒక మనుష్యుడు
ఇంకొకరి కడుపున పుట్టాడు అంటే అతను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని అనుసరించి అటువంటి పుణ్యాత్ముడి కడుపున పుట్టడమా పుట్టకపోవడమా అన్నది నిర్ణయింపబడుతుంది. తప్ప నేను వారిని తండ్రిగా వరిస్తానని చెప్పి రావడం ఉండదు. అంటే దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి రావడము అంటే అవతార స్వీకారం చేశారు విష్ణువు. ఎందుకు దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించాలి అంటే దశరథ మహారాజు పరమధర్మాత్ముడు. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చి బిడ్డలు కలగకపోతే తన కులగురువైనటువంటి వశిష్ఠుడి కాళ్ళు పట్టుకున్నాడు. వేదాన్ని ప్రమాణంగా చేసుకుని యజ్ఞం చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామిష్టి చేసి సంతానాన్ని పొందాలనుకున్నాడు. తప్ప ఇంతకాలం సంతానం కలగలేదు, నేను భగవంతుణ్ణి ఆరాధించినా కూడానని వేదము యొక్క ప్రామాణ్యమును నిరసించినటువంటి వాడు కాడు, పరమ ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. అందుకే నేను దశరథ మహారాజు గారి కడుపున పుడతానని తత పద్మఫలాసాక్ష్య కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం రూపం. ఇక్కడి వరకు విష్ణువు. ఇక ఈ తర్వాత ఇక విష్ణువుగా ఉంటే నరుడిగా ఉండడం కుదరదు. ఎందుకంటే నరుడు సర్వత్ర వ్యాపించినటువంటి భగవత్తత్వంగా లోకంలో నడిస్తే ఇక రామకథ నరకథగా ఉండేటటువంటి అవకాశం లేదు. అందుకే ఏ అవతారంలోనూ లేనంత మహాత్యాగాన్ని రామావతారంలో చేసి చూపించాడు. మిగిలినటువంటి అవతారాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఆవిర్భవించినా కూడా చతుర్భుజములతో శంఖచక్రగదా పద్మములను పట్టుకుని పీతాంబరం కట్టుకుని కనబడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించినప్పుడు కూడా కటిక చీకట్లో కారాగారంలో జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాస కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుగుండల ప్రభావిత కుంతలలాటు వైఢూర్య మణికణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చలరేగి వసుదేవు ఉత్సహించేని శ్రీ మహావిష్ణువుగానే దర్శనమిచ్చారు. వామనమూర్తిగా ఆవిర్భవించినప్పుడు కూడా అలాగే దర్శనమిచ్చారు. కానీ రామావతారంలోకి వచ్చినప్పుడు మాత్రం నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదని, నరుడిగా వస్తే తప్ప నరజన్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కుదరదని, నరుడిగా రావాలి అంటే దశరథ మహారాజు గారికి ఒక రాత్రి కామము కలిగినప్పుడు ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క భార్యల్లోకి ప్రవేశిస్తే శుక్రశోణితములు ఏకమైతే ఒక బుడగగా మారి ఆ రోజుల్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం 12 నెలల పాటు కటిక చీకటితో కూడినటువంటి తల్లి గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తమ శరీరాన్ని కొరికేస్తుంటే తాను అంత గర్భస్థ నరకాన్ని అనుభవించి నరకమన్న మాట అనుభవించవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ 12 నెలల పాటు కటిక చీకటిలో కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క గర్భవాసం చేశాడు. అందుకే మహర్షి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని చెప్తూ ఆయన యొక్క జన్మ చెప్తూ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సోక్ష సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ పరమాత్మ కౌసల్యాగర్భము నుండి 12 నెలల తర్వాత బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు చైత్రమాస శుక్లపక్షంలో. అందుకే రామచంద్ర ప్రభువు సూర్యవంశమునందు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. అటువంటి రామచంద్రమూర్తి అలా గర్భవాసం చేస్తే తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నులుగానైనా సరే నరుడిగా రావడం కుదరలేదు. అందుకే గోపరాజు గారు దాశరథీశతకం చేస్తే 100 మాటలు కడుపార పిలుచుకున్నాడు. కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే పయోనిధి అంటే సముద్రం. సముద్రం యొక్క లోతు ఎలా తెలియదో రామాని యొక్క కరుణ యొక్క లోతు తెలియదు. మనుష్యులను మేమింత బాధపడుతుంటే రావణ సంహారం చెయ్యడమే కాకుండా మనుష్యుడిగా పుట్టడానికి అమ్మ కడుపులో 12 నెలలు కటిక చీకటిలో పడుకుని గర్భస్థ నరకం అనుభవించవలసినటువంటి అవసరం లేనటువంటి వాడివి మా కోసమని గర్భస్థ నరకాన్ని అనుభవించి ప్రాకృతమైనటువంటి ఒక శిశువుగా దశరథ మహారాజు గారి కొడుకుగా పుట్టి
ఆ తండ్రికి కొడుకు వీయని దశరథుని యొక్క కొడక అని పిలిస్తే మురిసిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడా, పరబ్రహ్మానికి ఎక్కడైనా ఫలానా వారి కొడుక అని పిలవవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. ఫలానా వారి కొడుక అని పిలిస్తే మురిసిపోయిన వాడు భద్రాద్రి రామచంద్రుడు అని దాశ గోపరాజు గారు ఒకటికి 100 మాటలు నిర్ధారణ చేశారంటే, భద్రాచలంలో ఉన్నవాడు దశరథ మహారాజు గారి కొడుకైన రాముడే తప్ప 4 చేతులున్నాయి కాబట్టి రామనారాయణుడని గోపరాజు గారు ఎక్కడా చెప్పలేదు. ఉన్నది రాముడే, దశరథ మహారాజు గారి కొడుకే, ఆ రాముడే భద్రాచలం మీద వెలిసి ఉన్నాడని శంకర భగవత్పాదులంతటి వారు ఆ భద్రాచలంలో ఉన్నటువంటి స్వామిని చూస్తే, వామాంకస్థిత జానకీ పదిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భజే అన్నారు. రఘుపతి, ఆయన రఘుపతి సాక్షాత్ రామచంద్ర ప్రభు. ఆ భద్రాద్రి చేసినటువంటి తపస్సు యొక్క శక్తి అంతటి వాడు కూడా రాముడిగా రావడంలో ఆ ఆయుధాల్ని అపసవ్యంగా పట్టుకున్నాడు. అది భగవంతుని యొక్క కారుణ్యానికి పరాకాష్ఠ తప్ప అక్కడ రాముడు కాదు రామనారాయణుడని గోపరాజు గారు చెప్పలేదు, అలాగని శంకర భగవత్పాదులు చెప్పలేదు. భద్రాచలంలో ఉన్నవాడెవరంటే దశరథ మహారాజు గారి కొడుకైన రాముడే అని ఒకసారి కాదు 100 మాటలు చెప్పాడు. దాశరథి కరుణాపయోనిధి అంటారు. కాబట్టి అటువంటి భద్రాచలంలో మనకి దర్శనమిస్తున్నటువంటి రామచంద్ర ప్రభు ఎవరున్నారో ఆయన మన కోసమని చెప్పి హద్దులేని కారుణ్యంతో సముద్రం లోపల లోతైన కొలవగలనేమో కానీ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యాన్ని లెక్క కట్టడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి మహాదయాశాలి అయి మహానుభావుడు అమ్మ కడుపులో ఉండి గర్భస్థనకం అనుభవించి ప్రాకృత శిశువుగా జన్మించాడు.